హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సెంట్రిఫ్యూగల్ పంప్స్లో ఇంపార్టెంట్ అయిన కాంపోనెంట్ వాల్యూడ్ కేసింగ్ అంటే ఏంటి వర్టెక్స్ కేసింగ్ అంటే ఏంటి అండ్ డిఫ్యూజర్ అంటే ఏంటి సో సెంట్రిఫ్యూగల్ పంప్ గురించి చదువుకున్నాం దాని యొక్క వర్కింగ్ తెలుసుకున్నాం దాని యొక్క పార్ట్స్ తెలుసుకున్నాం సో అందులో వన్ ఆఫ్ ది పార్ట్ ఈ కేసింగ్స్ అనమాట సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసింగ్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో దానికంటే ముందు మన ఛానల్లో సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి మెయింటెనెన్స్ వీడియోస్ ఉన్నాయి సో అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో ఏవైతే వీడియోస్ వస్తున్నాయో అవి రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి అండ్ అక్కడ సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఐడియాస్ వాళ్ళ యొక్క డేటా సో వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ అన్నీ షేర్ చేసుకుంటారు సో మీకు యూజ్ఫుల్ అవుతుంది జాయిన్ అవ్వండి తప్పకుండా సో ఈరోజు మన టాపిక్ చూద్దాం సైంటిఫికల్ పంప్ యొక్క వాల్యూట్ కేసింగ్ అంటే ఏంటి వర్టెక్స్ కేసింగ్ ఏంటి డిఫ్యూజర్ అంటే ఏంటి చాలా వరకు అందరూ కన్ఫ్యూజ్ ఓకే సో ఇప్పుడు మనం కేసింగ్ గురించి మాట్లాడుకుందాం సో దాని తర్వాత టైప్స్ ఆఫ్ కేసింగ్ గురించి తెలుసుకుందాం ఓకే సో అసలు కేసింగ్ అంటే ఏంటి జనరల్గా మనకి కేసింగ్ అనేది ఇలాంటి చిన్న పంపులు మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే కనిపించదు ఓన్లీ ఒక ఇంపెల్లర్ కనిపిస్తుంది అండ్ సమ్ లైనర్స్ కనిపిస్తాయి ఎందుకు అంటే దీని యొక్క పంప్ యొక్క సైజ్ అనేది పెద్దది కాబట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సెపరేట్గా వాల్యూట్ లైనర్ అనేది ఉంది కానీ ఇక్కడ చిన్న పంప్ అవడం వల్ల సైజ్ తక్కువ అవడం వల్ల మనకు ఓన్లీ ఈ వాల్యూట్ కేసింగ్ ఒకటే అంటే జస్ట్ మనం ఇది ఇప్పితే మనకి ఇంపెల్లర్ అనేది డైరెక్ట్ కనిపిస్తుంది ఓకే సో ఇప్పుడు సెంట్రిఫికల్ పంప్ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ చూసాము సో సక్షన్ పైపు సో ఇది డిశ్చార్జు ఇది ఇంపెల్లర్ ప్రెజర్ గేజ్ డెలివరీ వాల్వ్ సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఓకే సో కేసింగ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ద కేసింగ్ ఆఫ్ ఎ సెంట్రిఫికల్ పంప్ ఈజ్ సిమిలర్ టు ది కేసింగ్ ఆఫ్ రియాక్షన్ టర్బైన్ రియాక్షన్ టర్బైన్కి ఏదైతే టైప్ ఆఫ్ కేసింగ్ ఉందో సెంట్రిఫికల్ పంప్ కూడా సిమిలర్గా ఉంటుంది దీని యొక్క పర్పస్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎన్ ఎయిర్ టైట్ పాసేజ్ సరౌండింగ్ ది ఇంపెల్లర్ ఇంపెల్లర్కి సరౌండింగ్గా ఒక ఎయిర్ టైట్ పాసేజ్ అనేది ప్రొవైడ్ చేసేదే కేసింగ్ దాని యొక్క ఫస్ట్ ప్రైమరీ ఫంక్షన్ అండ్ అది ఎలా డిజైన్ చేస్తుంది అంటే ఇంపెల్లర్ నుంచి ఏదైతే వచ్చినా ఆ ఫ్లూయిడ్ యొక్క డిశ్చార్జ్ ఉందో అంటే ఇంపెల్లర్ నుంచి బయటకు వచ్చింది డిశ్చార్జ్ పైప్లోకి వెళ్ళేలాగా అది గైడ్ చేస్తుంది సో ఇదేంటి ఇట్ ఈజ్ డిజైన్డ్ ఇన్ఏ సచ్ ఎవే దట్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ లెట్ ది అవుట్లెట్ ఆఫ్ ది ఇంపెల్లర్ ఇంపెల్లర్ దగ్గర ఇంపెల్లర్ అవుట్లెట్లో డిశ్చార్జ్ అయిన ఆ ఫ్లూయిడ్ దాని యొక్క కైనటిక్ ఎనర్జీని ఈజ్ కన్వర్టెడ్ టు ప్రెజర్ ఎనర్జీ సో అది ఏం చేస్తుంది దాని యొక్క ఆ వాల్యూట్ ఆ డిజైన్ వల్ల ఏమవుతుంది అంటే అది ప్రెజర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది బిఫోర్ డెలివరీ టు పైపు సో ఆ డెలివరీకి వెళ్ళక ముందే అది కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఆ లిక్విడ్ కాస్త ప్రెజర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది ఇది కేసింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కేసింగ్ యొక్క మెయిన్ పర్పస్లో ఇక్కడ రెండు సో ఫస్ట్ది ఏంటి గైడ్ ద ఫ్లూయిడ్ ఇక్కడ వాటర్ అని రాశారు గ్లైడ్ గైడ్ ద వాటర్ టు అండ్ ఫ్రమ్ ది ఇంపెల్లర్ ఓకే ఆ ఇంపెల్లర్ నుంచి వచ్చిన ఏదైతే వాటర్ ఉందో అది డెలివరీకి గైడ్ చేయాలి రెండోది పార్షియల్లీ కన్వర్ట్ ది కైనటిక్ ఎనర్జీ ఇంటూ ప్రెజర్ ఎనర్జీ సో ఇందులో ఏమవుతుంది అంటే ఈ కేసింగ్లో మెయిన్గా ప్రె దాని యొక్క లిక్విడ్ యొక్క కైనటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్రెజర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది ఆ రెండు కేసింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఓకే ఇప్పుడు వాల్యూట్ కేసింగ్ అంటే ఏంటి సో మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చాం వాల్యూట్ కేసింగ్ అంటే ఏంటి వాల్యూట్ కేసింగ్ అంటే వాల్యూడ్ కేసింగ్ విచ్ సరౌండ్స్ ఇంపెలర్ ఫస్ట్ది ఇంపెలర్ చుట్టూ ఉంటుంది ఇలా ఉంటుంది ఓకే ఇట్ ఈజ్ ద ఇట్ ఈజ్ అ స్పైరల్ టైప్ ఇన్ విచ్ ద ఫ్లో గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఫ్రమ్ ది ఇంపెలర్ అవుట్లెట్ ఏరియా టు ది డెలివరీ పైప్ సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక లైనర్ ఉంది దీన్నే మనం వాల్యూట్ లైనర్ అంటాం చిన్న పంపుల్లో అయితే మనం ఈ లైనర్ అనేది చూడము ఓకే సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం వాల్యూట్ కేసింగ్ ఇది ఇది మనం డైరెక్ట్గా వాల్యూట్ కేసింగ్ అనుకుందాం పంపు ఓకే ఇక్కడ ఏరియా అనేది చూసారు కదా ఇలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది సో ఎప్పుడైతే ఎలా అవుతుందో దాని యొక్క క్రాస్ సెక్షన్ మనకు ఆ ఏరియా ఇక్కడి నుంచి వచ్చిన వాటర్ ఇంపెల్లర్ నుంచి వచ్చిన ఆ వాటర్ ఏమవుతుంది అంటే దాని యొక్క కైనటిక్ వెలాసిటీని తగ్గిపోయి ఈ ఫ్లూయిడ్ యొక్క ప్రెజర్ అనేది పెరగడం జరుగుతుంది ఎందుకంటే ఇంపెల్లర్ అనేది చాలా ఫోర్స్గా తిరుగుతుంది ఓకే ఎప్పుడైతే తిరిగిందో దాని నుంచి వచ్చిన ఆ ఫ్లూయిడ్ దాని యొక్క కైనటిక్ వెలాసిటీ అనేది డిక్రీజ్ అయిపోయి అండ్ అది ప్రెజర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ చూస్తే దిస్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా రిజల్ట్ ఆ ఏరియా ఇంక్రీజ్ అవడం వల్ల గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ వెలాసిటీ వెలాసిటీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది విత్ కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ ది ప్రెజర్ సో దాని యొక్క ప్రెజర్ ఏదైతే ఉందో అది కరస్పాండింగ్గా ఇంక్రీజ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది సింగిల్ స్టేజ్ పంప్స్ ఆర్ బిల్ట్ విత్ వాల్యూట్ కేసింగ్స్ సో చాలా వరకు సింగిల్ స్టేజ్ పంప్స్ మనం ప్రీవియస్ లైన్లో చూసాము చిన్న పంప్ చూసాం కదా సో ఆ చిన్న పంప్స్ ఈ లైనర్ ఉండదు డైరెక్ట్గా కేసింగ్ ఉంటుంది ఓకే అవి ఈ వాల్యూట్ కేసింగ్స్ అనేవి ఉంచుతారు మోస్ట్ సింగిల్ స్టేజ్ పంప్ మనం ఎక్కడ చూసినా సరే ఈ వాల్యూట్ కేసింగే వాడుతూ ఉంటారు అయితే డైరెక్ట్గా డైరెక్ట్గా కేసింగ్లోనే మనకి వాల్యూట్ అనేది వచ్చేస్తుంది లేదా సెపరేట్గా ఇలా పెద్ద పంప్ అయితే సెపరేట్గా ఇలా లైనర్ వస్తుంది సో ఇది మెటల్ ఉండొచ్చు లేకపోతే ఒక్కొక్కసారి రబ్బర్ ఉండొచ్చు సో డిపెండింగ్ అపాన్ ఆ నేచర్ బట్టి ఉంటుంది సో ఎందుకు ఈ వాల్యూట్ కేసింగ్లో కూడా కొన్ని లాసెస్ ఉన్నాయి అవి ఏంటి అంటే వాల్యూట్ కేసింగ్ హ్యాస్ గ్రేటర్ ఎడ్డీ లాసెస్ సో ఇందులో ఎక్కువగా ఎడ్డీ లాసెస్ ఉంటాయి హ్యాండ్స్ లోవర్ ఓవరాల్ ఎఫిషియన్సీ ముఖ్యంగా ఇంది వాడడం వల్ల ఆ పంపు యొక్క ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది ఓకే అందుకోసమే వర్టెక్స్ కేసింగ్ కానీ డిఫ్యూజర్ కానీ వెళ్తూ ఉంటారు జనరల్గా మనం చూసే పంపులన్నీ కూడా ఇలాగే ఉంటాయి కొన్ని అడ్వాన్స్డ్ మనకి ఇప్పుడిప్పుడే ఆ డిఫ్యూజర్లు కూడా వాడడం జరుగుతుంది చాలా వరకు పంప్స్లో సో వర్టెక్స్ కేసింగ్లు కూడా వాడుతూ ఉన్నారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వోర్టెక్స్ కేసింగ్ వర్టెక్స్ కేసింగ్ అంటే ఏంటి సో ఇక్కడ చూసారు కదా ఇంపెల్లర్ చుట్టూ ఇంకొక చాంబర్ ఉంది వర్టెక్స్ చాంబర్ అంటారు దీన్ని ఓకే ఇట్ ఈజ్ ప్రొవైడెడ్ బిట్వీన్ ది ఇంపెల్లర్ అండ్ వాల్యూట్ చాంబర్ సో ఈ వాల్యూట్ చాంబర్ ఉంది కదా సో దీనికి అండ్ ఇంపెల్లర్కి మధ్య ఈ వర్టెక్స్ చాంబర్ అనేది వర్టెక్స్ కేసింగ్ అనేది ఉంచుతారు ఈజ్ నోన్ యాజ్ వర్టెక్స్ కేసింగ్ ఇదనమాట బై ఇంట్రడ్యూసింగ్ ది సర్క్యులర్ ఛాంబర్ ద లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఎడ్డీస్ సో మనం ప్రీవియస్గా ఎడ్డీ లాసెస్ అనేవి వస్తున్నాయి వాల్యూట్ కేసింగ్లో సో అవి ఓవర్కమ్ చేయడానికి తగ్గించడానికి మనం ఈ వర్టెక్ సాంబర్ అనేది పెట్టారు టు ఏ కన్సిడ్రబుల్ ఎక్స్టెంట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది పంప్ ఈజ్ మోర్ దెన్ ఎఫిషియన్సీ వెన్ ఓన్లీ వాల్యూట్ కేసింగ్ ఈజ్ ప్రొవైడెడ్ సో ఎప్పుడైతే మనం ఓన్లీ వాల్యూట్ కేసింగ్ వాడినప్పుడు దాని యొక్క పంప్ యొక్క ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అదే మనం వర్టెక్స్ ఆంబర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఈ వాల్యూట్ కేసింగ్కి అండ్ ఈ వర్టెక్స్ కేసింగ్కి మధ్యలో ఓకే ఈ ఇంపెల్లర్కి మధ్యలో ఈ వర్టెక్స్ కేసింగ్ పెడితే దాని యొక్క ఎడ్డీ లాసెస్ అనేవి తగ్గి దాని యొక్క పంప్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది ఇది వర్టెక్స్ కేసింగ్ ఓకే సో ఇప్పుడు మనం మూడో టైపు చూసుకున్నట్లయితే కేసింగ్లో కేసింగ్ విత్ గైడ్ బ్లేడ్స్ దీన్నే మనం డిఫ్యూజర్ అన్నాం ఓకే ద డిఫ్యూజర్ ఇన్ విచ్ ద ఇంపెలర్ ఇస్ సరౌండెడ్ బై ఏ సిరీస్ ఆఫ్ గైడ్ బ్లేడ్స్ మౌంటెడ్ అనే రింగ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఏ డిఫ్యూజర్ ఏదైతే ఇంపెల్లర్ ఉందో దాని చుట్టూ గైడ్వెన్స్ మనకి ఉండే ఒక పార్ట్ని మనం ఇన్స్టాల్ చేస్తే దాన్నే మనం డిఫ్యూజర్ అన్నాం ఇంపెలరీ సరౌండెడ్ బై ఏ సిరీస్ ఆఫ్ గైడ్ బ్లేడ్స్ మౌంటెడ్ అనే రింగ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఏ డిఫ్యూజర్ ఈ రింగ్ మీద అది మౌంట్ చేసి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది డిఫ్యూజర్ దాని లోపల ఇంపెల్లర్ ఉంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇది కేసింగ్ కదా సో డిఫ్యూజర్ ప్లేట్ ఇలా ఉంటుంది దాని లోపల ఇంపెల్లర్ ఉంటుంది సో ఇంపెల్లర్ నుంచి వచ్చిన ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది డిఫ్యూజర్లో మళ్ళీ వెళ్ళి అప్పుడు కేసింగ్లోకి ఎంటర్ అవుతుంది ఓకే సో మీరు చూసారు కదా దాని యొక్క డిఫరెన్స్ ఫస్ట్ ఇంపెల్లర్లోకి ఆ లిక్విడ్ ఎంటర్ అయ్యి అది గైడ్ వెన్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి కేసింగ్లోకి వస్తుంది ఓకే ద గైడ్ వెన్స్ ఆర్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే దట్ ద వాటర్ ఫ్రమ్ ది ఇంపెల్లర్ ఎంటర్స్ ది వెన్స్ వితౌట్ షాక్ సో ఈ గైడ్ వెన్స్ ఎలా డిజైన్ చేయబడ్డాయి అంటే ఇంపెల్లర్ నుంచి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో అది వితౌట్ షాక్ అది ఇందులోకి ఎంటర్ అవ్వాలి కేసింగ్లోకి ఆల్సో ద ఏరియా ఆఫ్ ది గైడ్ గైడ్వెన్స్ ఇంక్రీజెస్ దస్ రిడ్యూసింగ్ ది వెలాసిటీ ఆఫ్ ఫ్లో త్రూ ది గైడ్ గైడ్వెన్స్ అండ్ కన్సీక్వెంట్లీ ఇంక్రీజింగ్ ది ప్రెజర్ ఆఫ్ ది వాటర్ ఓకే సో ఎప్పుడైతే ఆ గైడ్ గైడ్వెన్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారో అప్పుడు మనకి ఆ వెలాసిటీ ఆఫ్ లిక్విడ్ తగ్గి వెలాసిటీ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ అనేది పెరుగుతుంది సో అదే కదా మనకు కేసింగ్ కావాల్సిన మెయిన్ ఫంక్షన్ ఓకే ద వాటర్ ఫ్రమ్ ది గైడ్ వెన్స్ దెన్ పాసెస్ ఇన్ టు ది సరౌండింగ్స్ కేసింగ్స్ విచ్ మే బీ సర్క్యులేటెడ్ టు కాన్ విత్ ది ఇంపెల్లర్ సో ఇలా వెళ్ళి దాని యొక్క డిశ్చార్జ్ పైప్కి వెళ్ళిపోతుంది ఓకే సో మనకి కేసింగ్ ఏ ఏ వర్క్ అయితే చేయాలో అంటే కైనటిక్ వెలాసిటీని తగ్గించి ప్రెజర్ని ఇంక్రీజ్ చేయాలి సో ఇక్కడ మనకు ఆ రెండు పర్పస్లు కూడా అవుతున్నాయి విత్ ఎఫిషియన్సీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది ఈ వెన్స్ ఉంచడం వల్ల దాన్నే మనం డిఫ్యూజర్ అంటున్నాం సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది సో ఇది మెయిన్ వాల్యూట్ కేసింగ్ అంటే ఏంటి వర్టెక్స్ కేసింగ్ అంటే ఏంటి డిఫ్యూజర్ అంటే ఏంటి ఒక సెంటర్ ఫెగల్ పంప్లో ఓకే సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి వీడియో కింద కామెంట్ చేయండి సో దానివల్ల మేము ఇంకా బూస్టప్లో మేము ఫీల్ అవుతాము మీకు కావాల్సిన వీడియోస్ మేము అందిస్తాము ప్రతి వీడియోని చూసిన వీడియోని లైక్ చేయండి సో లైక్ చేయడంలో మీకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు సో మాకు బూస్టప్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్